ఏ వయసు వారికైనా స్థూలకాయం అనేది పెద్ద సమస్యే. చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడిన వారు వయసు పెరిగే కొద్దీ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న వయసు కారణంగా వారు ఆహారం తినడాన్ని నియంత్రించుకోలేకపోతారు. ఫిజికల్ యాక్టివిటీకి కూడా దూరంగా ఉంటారు. ప్రపంచంలో ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు పెద్దయ్యాక ఊహకందనంతగా మారిపోయారు. మరికొందరు మరింత బరువు పెరిగారు. అరియా పెర్మానా. ఇండోనేషియాకు చెందిన అరియా పెర్మానా కొన్నేళ్ల క్రితం 200 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడైన పిల్లాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు అరియా పెర్మానా ఊహించినంతగా మారిపోయాడు. కొన్నేళ్ల క్రితమే అరియా పెర్మానా 120 కిలోల బరువు తగ్గాడు. అరియా రోజంతా వీడియో గేమ్స్ ఆడుతూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇన్స్టెంట్ నూడిల్స్, ఫ్రైడ్ చికెన్ తినేవాడు. అలాగే విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగేవాడు. దీంతో అరియా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే 2017 ఏప్రిల్లో అరియాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. ఇంత చిన్న వయసులో బేరియాట్రిక్ సర్జరీ జరిగిన బాలునిగా అరియా పేరొందాడు. ఆండ్రెస్ మెరేనో. ఆండ్రెస్ మెరేనో పుట్టుకతోనే 5.8 కిలోల బరువు కలిగి ఉన్నాడు. మెక్సికోకు చెందిన ఆండ్రెస్ 10 ఏళ్ల వయసుకే 118 కిలోల బరువు పెరిగాడు. 20 ఏళ్ల వయసులో ఆండ్రెస్ పోలీస్ శాఖలో చేరాడు. అయితే బరువు పెరిగిన కారణంగా కూర్చునేందుకు కూడా ఇబ్బంది పడేవాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే అతని బరువు 444 కిలోలకు చేరుకుంది. 2015లో అతని ఉదరానికి బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో అతను స్వయంగా లేచి నిలబడగలిగాడు. అయితే కొంతకాలం తర్వాత ఒక క్రిస్మస్ రోజున 6 కూల్ డ్రింక్స్ తాగాడు. దీంతో ఆరోగ్యం విషమించింది. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. కత్రినా రైఫార్డ్. ఫ్లోరిడాకు చెందిన కత్రినా రైఫార్డ్ ఒకప్పుడు ప్రపంచంలోనే స్థూలకాయురాలైన యువతిగా పేరొందింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు మిఠాయిలు, చాక్లెట్ల లాంటి అధిక క్యాలరీలు కలిగిన పదార్థాలంటే ఇష్టమని, వీటిని అధికంగా తినడం కారణంగానే బరువు పెరిగానని తెలిపింది. కత్రినా 14 ఏళ్ల వయసుకే 203 కిలోల బరువు పెరిగింది. 21 ఏళ్లొచ్చే నాటికి ఆమె 285 కిలోల బరువుకు చేరుకుంది. 2009లో ఆమెకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆమె బరువు 127 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల వయసుకు చేరుకున్న కత్రినా రైఫార్డ్ కాస్త ఫిట్నెస్గా కనిపిస్తోంది.